కామారెడ్డి జిల్లా బాన్సడకు సంబంధించి మనం కొన్ని సంతోషకరమైనటువంటి వార్తలను వింటున్నాము. ప్రస్తుతానికి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కేవలం బాన్సడలోనే ఇప్పటివరకు 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే బాన్సడకు సంబంధించి మనం ఒకసారి గమనించినట్టయితే అధికారులు వెల్లడిస్తున్నటువంటి వివరాల ప్రకారం ఇప్పుడిప్పుడే మనకు మంచి వార్తలు అందుతాయని చెప్పవచ్చు. బాన్సడకు సంబంధించి ఎంతమంది అయితే అనుమానిస్తూ ఇప్పటివరకు రిపోర్ట్స్ పంపించారో వాళ్ళకు సంబంధించి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా నెగిటివ్ వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇటీవల 2 రోజుల కిందట 15 మందికి సంబంధించినటువంటి శాంపిల్స్ పంపినప్పుడు వాళ్ళందరికి సంబంధించి కూడా నెగిటివ్ రావడం జరిగింది. ప్రస్తుతానికి బాన్సడకు సంబంధించి ఈ రోజు కూడా తాజాగా మరో 18 మందికి సంబంధించినటువంటి శాంపిల్స్ని హైదరాబాద్ పంపించారు. ఆ 18 మందికి కూడా కరోనా పాజిటివ్ లేకుండా కరోనా లేదు అని రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా బాన్సడలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటివరకు భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి లోపల ఈ వార్తలన్నీ కొంత సంతోషాన్ని కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే బాన్సడకు సమీపంలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్లో సుమారు 40 మందిని అక్కడ ఉంచారు. వాళ్ళకు సంబంధించినటువంటి శాంపిల్స్ను హైదరాబాద్ పంపినప్పుడు అక్కడ రిపోర్ట్ల ద్వారా తెలుసుకున్న విషయం ఏంటంటే ఈరోజు 18 మందికి కరోనా లేదు అని తేలింది. ఈ నేపథ్యం లోపల బాన్సడ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు కొంత ఊరడని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే కేవలం 7 కేసులతోనే బాన్సడలో పాజిటివ్ కేసులు నమోదై ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్ల ప్రకారం అయితే కరోనా పాజిటివ్ నమోదు కావడం లేదు. ఇది కొంత సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. బాన్సడకు సంబంధించి ఇలాంటి వార్తలే ఇంకా వినే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తా ఉంది. అధికారులు అయితే ప్రస్తుతానికి భయపడాల్సిన పని లేదని చెప్తున్నారు. ఎందుకంటే బాన్సడకు సంబంధించి సుమారు ఇప్పటివరకు 33 వ్యక్తులకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయి. వారందరికీ ఎవరికి కూడా కరోనా లేదు. ఎవరైతే ఢిల్లీ ప్రార్థనలకు వెళ్ళి వచ్చారో వాళ్ళతోటి క్లోజ్గా కాంటాక్ట్ అయి ఉన్న వాళ్ళకు సంబంధించిన కేసుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు తప్ప మిగతా వాళ్ళ ఎవరికి కూడా కరోనా పాజిటివ్ నమోదు కాలేదు. కాబట్టి బాన్సడకు సంబంధించి ఒక గొప్ప శుభవార్తగానే మనం చెప్పుకోవచ్చు.